సోదరా, ఉండకపోవడం అనేది ఉంటే ఈ విశ్వమే ఉండేది కాదు. దీనిని గురించి మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఉండడంలో ఆత్మ యొక్క ఉనికి ఉంది. మనం అనాత్మ స్థితిలోకి వెళ్ళాలంటే ఉండడం అనే దానిని మన ఆలోచనలో నుండి తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మనం ఉండకపోవడం అనే స్థితికి వస్తాం. అంటే జీవితం కాని జీవితం, మనం ఉన్నాము లేము, అలాగే లేము ఉన్నాము అని అర్థం. దివ్యత్వంతో ఒకటైన వ్యక్తిని గురించి ఆలోచన, జ్ఞానం తనను తాను బహిరంగపరుచుకున్నప్పుడు అది జ్ఞానం లేనితనమే అవుతుంది అన్న స్థితికి మనలను తీసుకువస్తుంది. అప్పుడక్కడ నివాసముండే కోరికలన్నీ పాడుబడిన వాటి వలె మొత్తం నశిస్తాయి. వ్యక్తిత్వమనే పైపూత పూసిన పాత్ర తనలో ఏమీ నిలుపుకోలేని విధంగా ముక్కలవుతుంది. ఆధ్యాత్మికత్వం దివ్యత్వంలో అంతమవుతుంది. దివ్యత్వం పరతత్వసారంలో లయమవుతుంది. విముక్తి పొందిన మానవుడు పరతత్వానికి సన్నిహితుడవుతాడు. నిశబ్దతే నిశబ్దంగా ఉండే క్షేత్రంలోనికి ప్రవేశిస్తాడు. శారీరక విముక్తి కూడా ఆధ్యాత్మికత్వంలో ఒక అధ్యాయం. భౌతిక పదార్థాన్ని వదిలివేసిన తర్వాత స్థితిని పదార్థ విజ్ఞాన శాస్త్రం వివరించలేదు. ఆధ్యాత్మికత్వం అంటే పరతత్వానికి చెందిన ఒక ప్రత్యేక అనుభూతి లేదా మహోన్నతమైన చైతన్యం అని అర్థం. శుద్ధమైన సరళమైన దివ్యత్వంలోనికి అంటే ఆద్యంతాలు అత్యంత సమస్థితిలో ఉన్న స్థితిలోనికి అది ఒక ప్రవేశ మార్గం. సత్తత్వంతో పోలిస్తే మనం అనంత సాగరంలో నీటి బిందువు వంటి వాళ్ళం. ఏదో విధంగా మనమీ నీటి బిందువు స్థితి నుండి నదీ ప్రవాహంలా మారడానికి ప్రయత్నించాలి. మన జీవితానికి మూల కారణము, మన ధ్యేయము అయిన ఆ దివ్యత్వాన్ని మీరందరూ చేరాలని నేను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.